प्रिंट मीडिया जर्नलिस्ट वेलफेयर राष्ट्र असोसिएशन महम्मद रियाजुद्दीन राष्ट्र प्रभुत्वं समाचार शाख चेसिन परोक्ष हत्य अनी प्रिंट मीडिया वेलफेयर असोसिएशन गौरव अध्यक्षुडु दैवाधीनं आवेदन व्यक्तं चेशारु। अनारोग्य कारणंतो आस्पत्रिलो चिकित्स पोंदुतू ई नेल 15न रियाजुद्दीन मरणिंचारु। नल्लगोंड जिल्ला केंद्रंलो गडियारं चौरस्तालो एर्पाटु चेसिन आयन चित्रपटानिकी पूलमालालु वेसी श्रद्धांजलि घटिंची अनंतरं मौनं पाटिंचारु। అనంతరం దైవాదీనం మాట్లాడుతూ రియాజ్ అకాల మరణం విషాదమని ఏడాది కాలంలో చిన్న పత్రికలకు ఒక యాడ్ ఇవ్వకుండా ప్రభుత్వం అణచివేస్తోందని దీంతో చిన్న పత్రికల స్థాపకులు ఆర్థికంగా నష్టపోయారని అన్నారు। తీవ్ర మనస్తాపానికి గురైన రియాజ్ అనారోగ్యానికి గురయ్యారని అన్నారు। టియుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి జయశంకర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నారని అన్నారు। सिटी केबल एमडी मामिडी दुर्गाप्रसाद मात्लाडुतू रियाजुद्दीन अकाल मरण जर्नलिस्टुलकु तीरनी शोकानी मिगिल्चिंदनी अन्नारु। समाजंलो जर्नलिस्टुलदी प्रमुख पात्र अनी वारी संक्षेमानिकी प्रभुत्वं कृषि चेसी डबल बेड्रूम इल्लु इव्वालनी डिमांड चेसारु। ई कार्यक्रमंलो राष्ट्र उपाध्यक्षुडु पिट्टेल रामकृष्ण जिल्ला अध्यक्षुडु कोटगिरी चंद्रशेखर प्रधान कार्यदर्शी एमडी मक्सूद उपाध्यक्षुडु शौकत अली प्रचार कार्यदर्शी पल्ले नवीन कुमार कोषाधिकारी एएन चारी जर्नलिस्ट नायकुलु कोनेटी नरसिंह रेगट्टे संघं नायकुलु वेंकटरेड्डी लेनिन नागराजु वनमालराजु पुद्दूस सैयद श्रीधर सुबानी नजीर राधाकृष्ण कैमरामैन्लु बुर्री प्रवीण विनोद नागराजु राजशेखर तदितरुलु చాలా విషాదకరమైన కరుణ కూడా ఊహించని సంఘటన। చిన్న పత్రికల ఐక్యత చిన్న పత్రికల సంక్షేమం తదితర విషయాలను దృష్టిగా పెట్టుకొని వారి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం వారి సంక్షేమం కోసం స్వర్గీయ రియాజ్ భాయ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి రాజీలేని పోరాటం చేస్తూ వచ్చారు। అల్పరిమిత కార్మికులు రాజీలేని వ్యక్తి నిరంతర ఉద్యమకారుడు తాను ఒక నాయకుడిని తాను ఒక అధ్యక్షుడిని భావన కాకుండా సభ్యులందరితో స్నేహితుడిలాగా ఒక శ్రేయోభిలాషిగా మెలుగుతూ అందరికి వెన్నుదన్నుగా నిలిచి ముందు తీసుకెళ్లిన వ్యక్తి అక్క। అనుకోకుండా ఆరోగ్యం క్షీణించి మనందరికి దూరం అయ్యి మనందరికి బాధను మిగిలించాడు। ఇది కళ్ళ కూడా అనుకోలేదు రియాజ్ భాయ్ సంతాప సభ ఏర్పాటు చేస్తామనే ఆలోచన ఎన్నడూ రాని సంఘటన ఇది। తాను తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పడడమే కాకుండా రాజీ పడకుండా పోరాడమే కాకుండా స్వార్థం లేని వ్యక్తి। ఎందుకు స్వార్థం అంటే ఆయన నాయకుడు సంపాదించాడు ఎంతో సంపాదించేవాడు కానీ వాళ్ళ ఆఖరికి వైద్య ఖర్చులు కూడా ఇతరుల మీద ఆధారపడిన పరిస్థితి ఇవాళ ఆయనకే కాదు జర్నలిస్ట్ అనేక మందికి అదే పరిస్థితి అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా కామ్రేడ్ రియాజుద్దీన్ జర్నలిస్ట్ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఈరోజు అత్యంత వయసులో మా అందరి నుండి దూరం కావడం చాలా బాధాకరం। ప్రధానంగా ఆరోగ్య సమస్యలతోటి కుటుంబ పరిస్థితులతోటి చిన్న పత్రికల నిర్వహణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ అనారోగ్య పాలై ఈరోజు మన నుంచి దూరం అయ్యారు। ఎంత బాధాకరమైన విషయం ప్రధానంగా చిన్న పత్రికల ఎడిటర్ల సంపాదకులు కానీ నిర్వాహకులకు కానీ రియాజ్ భాయ్ లేని లోటు తీర్చలేని రియాజ్ భాయ్ స్థానాన్ని మరొకరు జన్మలో ఆ స్థానాన్ని పూర్తి చేయలేరని
తన భర్తీ చేయలేరని నా యొక్క విశ్వాసం ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాలుగా రియాజుద్దీన్ నేను ఎన్నో అంశాల వారిగా గాని మనోభావాల వారిగా గాని కుటుంబ పరంగా గాని ఎంతో అన్యోన్యతతో కలిసిమెలిసి ముందుకు సాగిన వాళ్ళం 20 సంవత్సరాలుగా ఆ యూనియన్ అని కాకుండా అన్నిట్లల్లో తెరవెనుక పాత్రలు పోషించి ఆయా యూనియన్లను విజయవంతంగా ముందుకు తీసుకుపోవడంలో ఆయా నాయకత్వాలను ముందుకు తీసుకుపోవడంలో తెరవెనుక నాయకత్వం వహించిన విషయంలో రియాజ్ భాయ్ సేవలు నిర్వచనీయం. అకార మరణం జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఎంతో బాధాకరమైన విషయం. నిరంతరం జర్నలిస్టుల కోసం పోరాటం చేసిన వ్యక్తి రియాజ్ ఉద్దీన్ తన అకాల మరణం ఎంతో బాధపడుతుంది. వారికి ఆత్మకు శాంతికరాన్ని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చాలా మెలకువగా అంటే ఆరోగ్యం కానీ హెల్త్ విషయం కానీ ఇప్పుడు కరోనా విషయంలో కానీ వెంటనే వారికి హాస్పిటల్ సంబంధించిన ఎలాంటి అయినా సరే ట్రీట్మెంట్స్ కానీ వెంటనే అందించి ఎందుకంటే జర్నలిస్టుల పాత్ర ప్రతి విషయాన్ని ప్రజలకు ప్రభుత్వానికి చేరే విషయ దానిలో ప్రముఖ పాత్ర వహిస్తారు కాబట్టి వారి పట్ల ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి ఆరోగ్య విషయంలో వెంటనే వాళ్ళకి డబ్బులు పెట్టిన ఇళ్ళు కానీ ఆరోగ్య విషయంలో కానీ వెంటనే చేయగలరని ప్రార్థిస్తూ కామ్రేడ్ రియాజుద్దీన్ గారికి జోహార్.